విశాఖపట్నంలో విశాఖపట్నం ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ఉద్దేశం, కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఆరోపణలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేనేదో భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని, పంచాయతీలన్నీ చేస్తున్నానని రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కటే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా నేను రెంటల్ ప్రమేసిస్లో ఉంటున్నాను. నేను డబ్బు పట్ల ఆసక్తి లేదు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు చెప్పి ఎవరైనా భూమి ఆక్రమణలకు కానీ పంచాయతీలకు కానీ పాల్పడితే అతి త్వరలో ఒక రెండు నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాను నేను. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కానీ చెప్పినట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. గతంలో నేను చెప్పినట్లుగా ఏ పంచాయతీలు చేసేటటువంటి ఉద్దేశం లేదు, భూమి కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశం లేదు. నేను కానీ నా కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎటువంటి భూమి ఇక్కడ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నేను ఒకవేళ ఇక్కడ స్థిరపడినట్లయితే ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను. స్థిరపడితే భీమిలి దగ్గర దూరంగా ఒక 4-5 ఎకరాల వ్యవసాయ భూమిని కొని అదే క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఇక్కడే నా తనువు చాలిస్తాను, కానీ నేను వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎంత నీతిమంతుడో ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. స్థిరపడితే భీమిలి దగ్గర ఒక్క నిమిషం. ఇందులో గమనించవలసిన అంశాలు, ఒకటి తనువు చాలించే వరకు మా విజయసాయి రెడ్డి గారు ఆ ప్రాంతంలోనే ఉంటారు. ఇక మరి అక్కడ ఒక ఫోన్ నెంబరు మరి వచ్చే కంప్లైంట్లకి సరిపోదనుకున్నారు ఏంటో, మరి రెండు ఫోన్ నెంబర్లు ఇస్తామన్నారు. నా వరకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు. మరి అది ఎవరికి సంబంధం ఉందన్నది మరి చూడాలి. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన దాన్ని రాత్రి చదువు చేశారు. అలాగే సిహార్స్ అని ఒక ప్రాంతం,
ఇంకెవరో ఒక ఎన్ఆర్ఐ గారి ఒక గృహం, ఇంకా చాలా చోట్ల మరి వారు ముందుకు రాకపోతే రోడ్డుకి గోతులు తవ్వారని, ఇవన్నీ కూడా అంటే ఎవరిలో వచ్చినవి, అందరూ మాట్లాడుకున్నవి. బహుశా మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ ఇవ్వాలని త్వరగా మా జాతీయ కార్యదర్శి గారు ఆ 2 నెంబర్లో ఇస్తే ఆ 2 నెంబర్లో డెఫినెట్గా మరి సరిపోవచ్చు. చాలకపోతే ఇంకో 2 నెంబర్లు ఇస్తారు, ఇబ్బంది లేదు. అన్నీ కూడా మరి ఆ కంప్లైంట్లు ఇంకెక్కడెక్కడ ఎవరెవరికి ఏ కష్టం వచ్చింది అనేది, ఎందుకంటే విశాఖ ప్రాంత విశాఖ ప్రాంతంతో నాకు ఎంతో దగ్గర సంబంధం ఉందని నేను చాలాసార్లు చెప్పాను. మరి నాకే మరి ఎన్నో కంప్లైంట్లు, మరి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎక్కడో ఢిల్లీలో ఉన్నాను నేను అని తెలిసినప్పటికీ కూడా మరి నాకే ఇన్ని కంప్లైంట్లు వస్తే డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారి ఈ పిలుపుకి అత్యంత స్పందన ఉంటుందని